వాళ్ళ చలాలు వింటాడో వినడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులు అంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాడికి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు. పబ్బం గడుపు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సిన ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి వెనక కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, తెలుసు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చాము, మొత్తం టోటల్గా మనం తెలుగు ప్రజలంతా ఆంధ్రరాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు కడు తెరవాలి, దీనికి మీరే కంకణ బద్దులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం, మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగణం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అండ్ ఓటంటే ఊరికి ఒక అదొక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులు పడో, లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో, ఇవి కాదు. ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంత ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాడు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరు కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకున్నారు, నేను చెప్పాను యువత ప్రతినిధులు, నవతానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాను మించింది. ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళు మధ్య ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతూ పోతుంది. కాబట్టి మన యువశక్తి యువత, యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే నాకున్న అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలు అంటూ ఏమి ఉండవు. జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను తెలిసిన పుస్తకాన్ని అని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో, రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ యొక్క 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువగణానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణికం కాదు, చెల్లాడనిది కాదు, దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజస్కంధాలపై ఉంది. కాబట్టి వాళ్ళ ఇది దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళకి, వాళ్ళ మీ ఊరు దాటి వెళ్తారు, వాళ్ళ మీ
తాలూకా దాటి వెళ్తారు, ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు, ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు. కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు ఏదైతే ఆయన యువగలం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మండగ అండి మర్చిపోయాను, అలాగే తెలిసిపోతుంది జనంలోనే కాదు అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న విప్లవం బబుల్ అంటారు అది బర్స్ట్ అవుతుంది అయ్యింది. మొన్న మూడు మనం గెలిచాం, తెలుగుదేశం మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మూడు క్యాంపసన్ చేసుకున్నాం, తర్వాత ఎమ్మెల్యేలు కోటాలో కూడా ఎమ్మెల్సీని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది, వాళ్ళలో అసంతృప్తి ఉంది వాళ్ళలో కూడా. కానీ ఈ ఎన్నికలతో వాళ్ళు కూడా ఏ ఛాయల్లో అయితే ఏ నీడల్లో అయితే ఉన్నారు వాళ్ళు ఆ భయం పోయి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తాం బయటికి వచ్చి పార్టీలో మేము ప్రజాసేవ చేస్తాం అని వాళ్ళు ముందుకు రావడం. అలాగే మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు నిన్న మొన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హత్యా రాజకీయాలు ఈ యొక్క నేరాల ఘోరాల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే దేశంలోనే మనం ఇవాళ నేరాల ఘోరాల్లో ఈ హత్యా రాజకీయాల్లో 5వ స్థానంలో ఉన్నామంటే అంత ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం. ఉంటుందండి, డెఫినెట్గా ఉండాలి కూడా. ఎందుకంటే మనం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావం అకుట దీక్ష తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, ఎందుకు రాదు, చేద్దాం మన ప్రజాసేవ చేద్దామని కదా వచ్చింది. వాళ్ళకి ఒక ఫ్రీ అయిన లేదు, చేయాలని వాడుకున్నా కూడా అంత బట్టలు అక్కడి నుంచే నొక్కాలి, నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడైతే పెట్టలాడుకునే. సో నేనైతే అతను లేదు, అన్ని వ్యవస్థలు నిలిపేరు అయిపోయినాయి, యథా రాజా తథ ప్రజ, రాజాలో ఉంటాడో ప్రజలు అనేది అవుతారు. ఇప్పుడు ఏమి లేదు, మీ లక్ష్యం రెండే రెండు, మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ రెండు ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం వాళ్ళు వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసల్లాగా చూడాలి. తుదకు మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి, ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు, జనం మీద కక్ష మాత్రం. అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో కక్షగా జనం మీద కక్ష, మీరేమనుకోకండి, మీ మీద ప్రేమను అనుకోకండి బాబోయ్, పొరపాటు పడారు, ప్రేమ కాదు అది, అదొక కక్ష సాధి, అదొక రకమైన సైకో. సో నేను నాకు మించిన సైకాట్రిస్ట్ లేడు, అందరు నా గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడదా కాబట్టి. నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఇప్పుడు మీ వాళ్ళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరు చెప్పేది ఏంటంటే ఫైనల్గా అతని మనిషి అంటే కూడా కనపడకూడదు, మనుషులు అంటే ఎలర్జీ అది అతను ఏంటంటే అంత మనుషులు టిట్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాం మేము బ్రహ్మాండమైన ఇళ్ళు. ప్రదాక మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలర్ట్ చేస్తాడు ఇల్లు, ఏదో షెడ్యూల్ ఇచ్చారు, ఏదో షెడ్యూల్ ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల, డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తామన్నారు, ఏది ఇవ్వలా. నేను ఇప్పుడు చెప్తున్నా ఇచ్చిన వెళ్ళకండి బాబోయ్, అది కూలి మీరందరూ దాని కింద, అది అతని కోరిక. ఎందుకంటే అవి ఉండే ఇప్పుడు ఉండే యోగ్యంలో కూడా లేవు ఆ ఇళ్ళు, ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అండి. కాబట్టి ఈ యొక్క యువకాలానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా, ఎందుకు ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదపాడు లేకపోతే ఒక రిక్షా కార్మికుడి
పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా ఆ పస్తుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటున్నాను. ఈ స్పందన నాడు చాలా అద్భుతం. సో ఒకటే ఒకటి చివరిగా నా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే, మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావాల్సిన ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం.